మామూలుగా ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కదా ఉసిరికాయలు తినడం కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ తో చెప్తాను ఈజీగా చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ రుచులు నేను ఇందిర ఈ రోజు మనం ఉసిరికాయ నిల్వ పచ్చడి చేసుకుందాము చాలా ఈజీ వేలో చేసుకుందాము చాలా అంటే చాలా ఈజీ వేలో పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుందాము మామూలుగా ఉసిరికాయలు ముక్కలు కట్ చేసి వాటి గింజలు తీసి చాలా కష్టం అనిపిస్తుంది కదా అలాంటి కష్టం లేకుండా ఈజీగా గింజలు తీసుకునే వేలో చేసుకుందాము నేను ఇక్కడ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను కొంచెం పెద్ద సైజ్ ఉసిరికాయలు తీసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి ఉడికించుకోవాలి 1 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాం కదా దాని కోసం 1/2 కేజీ కారం పొడి తీసుకోవాలి 1/2 salt తీసుకోవాలి ఇది ఆవ పొడి 2 టీస్పూన్స్ ఆవాలని పొడి చేసుకోవాలి ఇది జీలకర్ర మెంతుల పొడి 1 టీస్పూన్ జీలకర్ర 1/2 టీస్పూన్ మెంతులని కొంచెం వేయించుకొని పొడి చేసుకోవాలి ఆవాలను వేయించక్కర్లేదు జస్ట్ జీలకర్ర మెంతుల్ని మాత్రమే వేయించుకోవచ్చు వెల్లుల్లిపాయలు కేజీకి దాదాపుగా 3 వెల్లుల్లిగడ్డలు తీసుకోవాలి 2 నిమ్మకాయలు నేను ఇక్కడ కుక్కర్లో ఉడికించుకుంటున్నాను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను దాంట్లో మనం కడిగి పెట్టుకున్న ఉసిరికాయల్ని వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కొంచెం షేక్ చేసుకోవాలి అంటే కింద అడుగంటకుండా మామూలుగా కుక్కర్ లో కాకుండా మామూలు గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చు కాకపోతే ఒక గిన్నెలో వేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 టు 6 నిమిషస్ ఉడికించుకోవాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్ చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి ఇదిగోండి ఉడికిపోయాయి ఇదిగోండి ఇలా తీస్తే మనకు వచ్చేస్తాయి ఇప్పుడు గింజలు ఈజీగా తీసేసుకోవచ్చు ఇలా అన్ని గింజలు తీసుకొని పెట్టేసుకోవాలి కుక్కర్ లో కొంచెం ఆయిల్ మిగిలింది కదా కొంచెం ఆయిల్ వాటర్ ఇది కూడా మనం పచ్చళ్ళలో వేసుకోవచ్చు ఇప్పుడు పోపు వేసుకుందాము పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి కేజీ ఉసిరికాయలకి దాదాపుగా 200 ml ఆయిల్ పడుతుంది నువ్వుల నూనె అయితే బాగుంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత 2 ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత కచ్చా పెకగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని చల్లారనివ్వాలి పోపు చల్లారేలోపు మనం ఇవన్నీ మిక్స్ చేసుకుందాము కారం పొడి చెప్పాను కదా కొలతలన్నీ ఆ కొలతల ప్రకారమే చేసుకోండి నిల్వ ఉంటుంది salt ఉప్పు కాని కారం కాని సరిపోలేదు అంటే పచ్చడి నిల్వ ఉండదండి ఆవ పొడి వేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూసారు కదా చాలా తక్కువ ఇంగ్రీడియన్స్ చాలా ఈజీ అండి పచ్చడి పెట్టుకోవడం మన గింజలు తీసి పెట్టుకున్నాం కదా ఉసిరికాయల్ని ఆ ఉసిరికాయల్ని వేసుకొని కలుపుకోవాలి నిమ్మరసం వేసేసుకోవాలి కుక్కర్ లో కొంచెం ఆయిల్ మిగిలింది కదా అది కూడా వేసేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం చల్లార్చుకున్న పోపు వేసుకోవాలి అంతే చూసారు కదా ఉసిరికాయ పచ్చడి పక్కా కొలతలతో ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే రేపు పొద్దున చూస్తే పైనంతా ఆయిల్ వచ్చేస్తుంది చాలా బాగుంది చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది అంటే ఒక రోజు ఊరాలి అన్నమాట ముక్క కూడా ఉప్పు కారం పట్టాలి కొంచెం ఊరితే మాత్రం చాలా బాగుంటుంది ట్రై చేస్తారా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం
పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.